సరదాగా జంతువులను దగ్గర నుంచి చూడాలని సఫారీ రైడ్కు వెళ్లిన పర్యాటకులకు పై ప్రాణాలు పైనిపోయినంత పనైంది ఒక్కసారిగా పులి వెంటపడటంతో వణికిపోయారు భయంతో కేకలు వేశారు ఉత్తరాఖండ్లోని జిమ్ కార్పొరేట్ నేషన్ పార్కులో సఫారీ రైడ్ కు వెళ్లిన పర్యాటక బృందానికి ఎదురైంది అదే గ్రూపులో ఉన్న ఓ పర్యాటకుడు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది లో సఫారీ రైడ్కు వెళ్లిన పర్యాటక బృందానికి ఓ చోట పొదల్లో పెద్ద పులి కనిపించింది దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని నిలిపేశాడు టూరిస్టులు సెల్ఫీలు ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు ఇదంతా చూసి పులికి మండిపోయినట్టుంది ఒక్కసారిగా గాండ్రిస్తూ జీప్ వైపు పరిగెత్తుకొచ్చింది అప్పటిదాకా పులిని చూస్తూ ఎంజాయ్ చేసిన పర్యాటకులకు పులి గాండ్రింపుతో గుండెలు జలదిరించాయి భయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి జీప్ను నెమ్మదిగా కదిలించాడు జీప్ వెళ్లిపోతుండడం చూసి పులి కూడా నెమ్మదిగా వెనుతిరిగింది ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతనంద ఈ వీడియోను రిట్వీట్ చేస్తూ వేలాపాలా లేకుండా అదేదో వాళ్ల హక్కులాగా జనం మీ ఇంట్లోకి వస్తుపోతుంటే మీరేం చేస్తారు అంటూ కామెంట్ చేశారు పర్యాటకుల గోలతో ఆ పులికి విసిగిపోయినట్లుందని ఆయన వ్యాఖ్యానించారు